Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రపై కేసు, కారణం ఇదే. గుంటూరు జిల్లాకు చెందిన మరో టీడీపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాపై మంగళగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రను బెదిరించారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. 506/448/170/2021 సెక్షన్ల క్రింద ఆలపాటి రాజాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సంగం డైరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలపై ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తమ పార్టీ నేతలు కార్యకర్తలపై వైసీపీ సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తోందని చంద్రబాబు పలుమార్లు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. టీడీపీ నేత కోన రవికుమార్పై పలు కేసులు నమోదయ్యాయి.